తుంగదుర్తి నియోజకవర్గంలోని అన్ని ఐకేపి సెంటర్లల్ల పిఎస్సిఎస్ సెంటర్లల్ల రైతులు తీవ్ర అన్యాయానికి గురైతా ఉన్నారు। వాస్తవానికి అకాల వర్షాలకు వడగల్ల వానకు ఒక రకంగా నష్టపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత సరైన సౌకర్యాలు లేక కొంత నష్టం వాస్తవానికి ఒక బస్తాకి 440 కేజీల జోకాల్సింది। ఒక బస్తా వెయిట్ 650 గ్రాములు అయితే అన్ని సెంటర్లల్ల 42 కేజీల వరకు 42 కేజీలు లేకపోతే 41.2 300 వరకు జోకుతూ రైతుల్ని ఒక్కొక్క బస్తాకి 500 గ్రాములు ఎక్స్ట్రా తీసుకోని కూడా ఇవాల ఒక్కొక్క లారీని లారీకి ఒక 750 బస్తాలు పోయిన లారీకి 6 క్వింటాల్ నుంచి 8 క్వింటాల్ వరకు తరుగు తీస్తా అని చెప్పేసి రావులపల్లి ఐకేపి సెంటర్ కు సంబంధించినటువంటి లారీని గత 4 రోజుల నుంచి తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి గోడౌన్ దగ్గర ఆపడం రైస్ మిల్లర్ల అవినీతికి పరాకాష్ఠగా మారిపోయింది। వడ్ల కొనుగోలు కేంద్రాలల్ల నిజంగా ఈ తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారికి నిజాయితీ గనుక ఉంటే ఐకేపి సెంటర్ లో దోపిడీకి గురైతున్నటువంటి రైతుల పక్షాన పోరాటం చేయాల్సిన నిలబడాల్సిన అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది। వాస్తవం చూడాలంటే ఇవాల ఒక్కొక్క రైతుకు మొదటనే 500 గ్రాములు ఒక బస్తా చొప్పున ఎక్సెస్ తీసుకొని కూడా లారొచ్చి 15 తారీఖు నైట్ వచ్చింది। 15 తారీఖు అంటే 15 16 17 18 19 20 కదా రావులపల్లి రావులపల్లి ఐకేపి సెంటర్ వచ్చిరండి దగ్గరికి రెండు రోజులతో మాట్లాడారు ఐకేపి సెంటర్ లో వచ్చిరండి అన్నం ఏమైనా పెడతారా తుంగతుర్తి నియోజకవర్గంలో మిల్లర్ల అవినీతికి పరాకాష్ఠ ఈ లారీ। తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి రైస్ మిల్ ఓనర్లకు బాసు ఎమ్మెల్యే గారు ఈ ఎమ్మెల్యే గారు వారు ఏ విషయంలో పట్టించుకోకుండా రైతులకు అన్యాయం జరుగుతున్నా గానీ ఈ లారీ ఏపీ 07 TA 5769 అనే నెంబర్ గల లారీ రావులపల్లి ఐకేపి సెంటర్ దగ్గర ఒడ్లు లోడ్ చేసుకుని తిమ్మగిరి మిల్లు కాడికి పోయి ఆడ ఏబిడిచి చేసుకుని చెక్ చేసుకుని తుంగతుర్తికి గోదాం దగ్గరికి రావడం జరిగింది। 4 రోజుల నుంచి 15వ తారీఖు అంటే ఇవాళ 19వ తారీఖు 4 రోజుల నుంచి ఇక్కడ పడిగాపులు కాసిన తరుగు ఎక్కువ రోజుల నుంచితే ఎక్కువ తరుగు ట్వంటీ 24/7 చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం, తిరిగి మరి